హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ స్కై ఛానల్. సుత్తి లేకుండా కొత్త కొత్త విషయాల్ని మన ముందుంచే ఛానల్ మన గ్రీన్ స్కై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు తెలుసుకుందాం, పెళ్లిలో ఎవరు ముందు జీలకర్ర బెల్లము పెడితే వారి మాటే చెల్లుతుందా? ఒక శుభముహూర్త సమయమున వధు వరుల మధ్య తెరను తొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలంలో పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలు జీలకర్ర బెల్లము కలిపి నూరిన నలిపిన ధన సంజ్ఞాక విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని వర్ణించారు. మనుష్యుల శరీరంలో విద్యుత్తు దాగి ఉంటుంది, అదే జీవశక్తి. వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము తలపై పెడతారో వారి శక్తి అవతలి శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహ శక్తి జీవితాంతం పనిచేస్తుంది. ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము పెడతారో వారి మాటే చెల్లుబాటు అవుతుందని నమ్మకం. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించబడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవ శక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారంగా చేశారు. దీని వలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. సాంప్రదాయంగా అయితే పెళ్ళికూతురుతో ముందు పెట్టిస్తారు. మన సనాతన ధర్మంలో, వైదిక సాంప్రదాయంలో వివాహం చాలా ప్రధానమైన అంశము. కానీ మనలాంటి చాలా మందికి వివాహ సమయంలో చేసే చాలా క్రతువులు వైశిష్ట్యం తెలియదు. ఉదాహరణకు స్నాతకం, గౌరీ పూజ, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం పెట్టడం, అప్పగింతలు మొదలైనవి. వివాహం చేసుకునే వాళ్ళు మరియు వివాహం చేసే పెద్దలు వాటి అర్థము మరియు ప్రాముఖ్యత తెలుసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలరు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలు మోగుతుండగా, ముత్తైదువులు మంగళ గీతాలు ఆలాపిస్తుండగా వధువు వరుని నెత్తిపైన జీలకర్ర బెల్లం ముద్దగా చేసింది పెడుతుంది. అట్లే వధువు నెత్తిన జీలకర్ర బెల్లం ముద్దగా చేసింది బ్రహ్మరంధ్రం వద్ద వరుడు ఉంచుతాడు. ఈ సందర్భంలో పెళ్లి కుమారుడు ఈ మంత్రాన్ని చెబుతాడు. దాని అర్థం, ఓ వరుణదేవ, సవిత వలన ఈమెకు కలిగిన లక్ష్మి సోదరులకు అభివృద్ధిని కలిగించాలి. నీ దయ వల్ల ఓ బృహస్పతి, ఈమె భర్తకు అభివృద్ధిని కలిగించేది కావాలి. ఇంద్ర, ఈమె పుత్ర సంతానం పొందున్నట్లు అనుగ్రహించు. ఇది జీలకర్ర బెల్లము యొక్క మహత్యం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు? ఇలాగే మా ఛానల్ ద్వారా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్స్ ఇవ్వండి. దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.